తమ ప్రాంతంలో దివిస్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనకు దిగారు కొత్తపాకల గ్రామస్తులు. కాకినాడ సెజ్లో ల్యాబ్ నిర్మిస్తున్నారు. దివిస్ కు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా రైతులు దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారంతా ఒక్కసారిగా నిర్మాణం జరిగే ప్రాంతంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న వామపక్ష నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ ప్రాంతంలో దివిస్ ల్యాబ్స్ ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనకు దిగారు కొత్తపాకల గ్రామస్తులు. కాకినాడ సెజ్లో ఈ ల్యాబ్ నిర్మిస్తున్నారు. దివిస్ కు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారంతా ఒక్కసారిగా నిర్మాణం జరిగే ప్రాంతంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న వామపక్ష నాయకుల్ని రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రహరీ గోడను బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు స్థానికులు వామపక్ష నాయకులు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ప్రాంతంలో దివిస్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయొద్దంటూ స్థానిక రైతులు వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజులు ఇక్కడ రైతులు దీక్ష చేస్తూ ఉన్నారు. తమ ప్రాంతంలో దివిస్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయొద్దని కాకినాడ సెజ్లో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వామపక్ష నేతలతో రైతులు కలిసి ప్రహరీ గోడను బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి తాత్కాలిక నిర్మాణాలకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రైతులను వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. చెప్పండి.